నమస్తే. కల్కి శరణం. నా పేరు సుచరిత, విజయవాడ. నా జీవితంలో కల్కి రాకమునుపు ఎలా ఉండేదంటే నేను ఉన్నాను అంతే. నేను ఎన్నో ఇబ్బందులు పడుతూ వచ్చేదాన్ని మా అత్తగారి వల్ల. నాకు తెలియకుండానే ఆమె మీద ద్వేషం పెరుగుతూ కూడా వచ్చింది. కానీ ఆమెకి నేను చాలా రుణపడి ఉన్నాను కూడా. ఎందుకంటే కల్కిని ఆమె ముందు ఇంటికి తీసుకొచ్చారు. కల్కిని దేవుడు వరయజ్ఞంలో కూర్చో అని ఆవిడ ఎప్పుడు నా వెనకాల పడుతూ వచ్చేది. నేను అన్నాను, ఆయన నిజంగా దేవుడైతే ఆయనే వచ్చి నన్ను తీసుకెళ్తారు, మీరు చెప్తే నేను రాను అని ఎన్నోసార్లు ఆవిడకి చెప్పాను. అలా మొదలైంది నా జీవితం కల్కి ధర్మంలోకి. ఆయన నన్ను ధర్మంలోకి తీసుకెళ్లారు అనే కంటే రుచి చూపించి తీసుకెళ్లారు అని కూడా చెప్పచ్చు. ఒకసారి మా అత్తగారు వారి పెద్దక్క మహాయజ్ఞంలో పాల్గొన్నారు చెన్నైలో. తిరిగి వస్తున్నప్పుడు మా పెద్దక్క నా చేతిలో శ్రీమూర్తి పెట్టి, చూడు కొత్తగా వచ్చిందంట, తీసుకొచ్చాము చూడు అని చెప్పి ఓపెన్ చేసి చూడు అన్నారు. మా అత్తగారు పైకి వస్తూ ఆనందంగా ఏమైందో తెలుసా అని చెప్తూ వస్తున్నారు. ఆ క్షణంలో నేను కల్కి ఆ శ్రీమూర్తిని చూసా ఓపెన్ చేసి. కళ్ళు ఎగరేస్తూ భగవాన్ కల్కి అన్నారు, చూడు నా గురించి చెప్తుంది విను అన్నారు. ఆ క్షణంలో నాకు తెలియకుండానే నా లోపల ఏదో బద్దలైనట్టు అనిపించింది. ఏ అవును, హీఈస్ ద వన్, దేవుడు తప్పితే ఇంకెవరి వల్ల కాదు, ఆయనే అని ఆ క్షణాన అలా రియలైజేషన్ వచ్చింది. అప్పటి నుండి భగవాన్ అంటే నేను ఎంతో ఇదిగా నా తండ్రిగా, గురువుగా, దైవంగా భావిస్తూ ఆయన ప్రతి విషయంలోనూ ఆయన్ని సంప్రదిస్తూ వచ్చేదాన్ని. అలా నా గత జీవితాన్ని నేను చూసుకోకుండా ఉండేలా భగవాన్ నన్ను జీవితాన్ని ముందుకు నడిపించారు. నేను అనుకుని అనుకున్నట్టు జరిగాయి. ఇంట్లో నేనేమనుకుంటే అవి రెడీగా ఉండేవి. మా అత్తగారిని అడిగేదాన్ని, ఏంటత్మ ఇవి చేశారు, ఇప్పుడే నేను మీకు చెప్దాం అనుకున్నాను అనేదాన్ని. ఏమో ఎందుకు చేశానో నాకు తెలియదు అన్నారు. అట్లా నా మనసులో ఏది అనుకుంటే అది జరిగేలా భగవాన్ నాకు ఆ అనుగ్రహాన్ని ఇచ్చారు. ఇప్పటికీ తర్వాత కూడా భగవాన్ నా వెన్నంటే ఉండి నా జీవితాన్ని చాలా సంతోషమయంగా తీర్చిదిద్దుతారని భావిస్తున్నాను. వేల వేల కృతజ్ఞతలతో భగవాన్కి.